అంటే సార్ మరో కీలకాంశం ఏంటంటే నిన్న మీరు చూస్తే ఈ టోటల్ ఎపిసోడ్ అంతా ఒకెత్తైతే టార్గెట్ పురంధరేశ్వరు అనే విధంగా అటు వైసీపీ నుంచి విజయ్ సాయి రెడ్డి కానీ ఇటు లక్ష్మీపార్వత్ కానీ ఇక ముందు నేను టార్గెట్ చేసేది నిన్నే అని కూడా లక్ష్మీపార్వత్ మాట్లాడింది అండ్ దెన్ విజయ్ సాయి రెడ్డి కూడా పురంధరేశ్వరిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా బయటకు వచ్చి వీళ్ళందరినీ విమర్శలు చేసిన సందర్భం వాళ్ళు ప్రొఫెషనల్గానే వెళ్తూ వచ్చారు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, ఎన్టీఆర్ కూతురు. సో అయినా ఎందుకు టార్గెట్ పురంధరేశ్వరు అంటారు? ఈరోజు దృష్టి ఏంటంటే అండి, ఇదివరకు రాజకీయాల్లో అటుపక్క రాజకీయ నాయకుడు ఇటుపక్క రాజకీయ నాయకుడు చిన్నదో పెద్ద తప్పులు చేసినా కానీ ఇంత ఘోరాలు లేకుండా దొంగోళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు దొంగోడు వచ్చి మాట్లాడుతున్నాడు, అది దొంగోడు అంటాను నేను. ఎన్ని కేసులో ఎయిట్ కింద ఉన్నాడు, దొంగడే కదా, ఇంకా ప్రూవ్ అవ్వలేదు కానీ నిందితుడిగా ఉన్నాడు కదా. పైగా అల్లుడు దొంగోడేమో టీడీపీలో వేయించుకున్నాడు. ఇలా ఇలా మాట్లాడతానికే అక్కడేమో 200 ఎకరాలు 300 ఎకరాల్లో కొండగా ఎండ దొబ్బేతున్నాడు అక్కడ. మరి ఇన్నాళ్ళు ఈ 4 నెలల నుంచి 3 నెలల నుంచి ఒక 5-6 నెలల నుంచి సైలెంట్గా ఉన్నాం. అప్పుడేమో బాలకృష్ణ గారు వాళ్ళ తారకరత్నం చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర దేకో చంద్రబాబు గారు ఒకసారి కలుస్తాను వెనకాల పరిగెత్తుకెళ్ళాం. ఇవన్నీ ఎప్పుడో జరగలేదు, నిన్నగా మొన్నే కదా. ఇళ్ళకు ఉంటుందండి, విజయసాయిరెడ్డి పట్ల సానుకూలత వచ్చింది కొంతమందికి. ఇప్పుడు మళ్ళీ పేలుతున్నాడు కదా, ఆడ తప్పించుకున్నాడు అనుకున్నాను నేను. రేపు ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఎలాగ ఇంటికి వెళ్తారు అంటే, నువ్వు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన జైలు పోయి కూర్చోవచ్చులే పర్లేదు అనుకుంటున్నారా? వీళ్ళు ఖచ్చితంగా తయారు జైలు పంపించి ఆ బీహార్ వాళ్ళు గట్ట పేలు గట్ట పట్టేసిన తలలు ఉంటాయి, అంత జుట్లు ఉంటాయి, అట్లంటే పేలు అయి పట్టేసి ఉంటాయి, వీళ్ళ రూములు పడేయాలన్నాయి తీసుకెళ్ళి. రఘురామకృష్ణరాజు గారు పెట్టారు కదా స్టాచర్, అలాగా కొట్టకలెద్ద వెళ్ళి స్నానం గట్ట 5-10 రోజులు 5-10 రోజులు చేయని వాళ్ళు వీళ్ళ రూమ్లో పడేయాలి పట్టుకెళ్ళి, అదే టార్చర్ వాళ్ళకి. బీహార్లో పెట్టాలండి, డిప్యూటేషన్ మీద ఏబి వెంకటేశ్వర గారు అక్కడ వేయాలి, కొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేసి సర్వీసు అక్కడ ఆ జైలర్ కింద వేయాలి. హుకుమ్ అంటాడు అక్కడ ఆ జైలర్ రజనీకాంత్ లాగా. ఏంటండి అది జరగాలని కోరుకుంటున్నానండి. అండి ఒక ఏదో అద్భుతం జరిగి వీళ్ళందరూ జైల్లో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వర గారు జైలర్గా ఉన్నాను అందులో, అదే సూపరింటెంట్గా. జైలర్ అంటే కొంచెం స్థాయి తక్కువ, సో ఆ జైలు మొత్తాన్ని బాస్గా ఉండాలి. వాళ్ళందరినీ డౌన్ నీల్ డౌన్ అంటాడు, వచ్చి టపార్మని కూర్చోవాలి మోకాళ్ళ మీద. ఏంటండి వాళ్ళందరినీ కూర్చోబెట్టి లెక్కెడతారు వరుసగానే, ఒక సైరనేగా మొత్తం అందరూ వచ్చేస్తారు, వచ్చి అందరూ నీళ్ళు డౌన్ అని కానీ కూర్చుంటారు, అందరూ లెక్కెట్టుకుంటారు వెళ్తారు పోలీసు వాళ్ళు, తర్వాత లాటించుకుని ఎవడన్నా తేడా కొన్ని పిడియలు మళ్ళీ అవుతారు. ఆ సీన్ చూడాలని ఉందండి నాకు. విజయసాయిరెడ్డి ఏదో మాట్లాడతాడు పెచ్చి రెచ్చిపోయి, ఇక వాళ్ళు అదే డ్యూటీ అండి. ఏవి సిగ్గు సార్ ఉంటుంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేసిన అరాచకం అంతా చెప్పుకుంటే వెళ్ళాడు ఆయన. వీళ్ళు ఎప్పుడో జమానాలో జరిగిందండి, వీళ్ళు 2019 వీళ్ళు చేశారంట, అది పట్టుకుని అది చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు 4 ఏళ్ళ నుంచి ఏం పీకుతున్నారు వీళ్ళు? అది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా మీ బూట్లో నాగుతున్నాడు కదా, వీళ్ళంతా మీ బ్యాచే కదా. అసలు ఎంత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్తే కూడా వీళ్ళు వింటలేదు కదా, అధికారులందరూ మీ చేతిలో పెట్టుకుని వాలంటీర్లు వాడద్దన్నారు మానేరా. చంద్రబాబు గారు కూడా ఆశ్చర్యపోయేటంటే ఏ రాజకీయ నాయకుడు కూడా డబ్బులు పంచడమో మందు పంచడమో లేకపోతే ఆరోపణలు చేసుకోవటమో లేకపోతే అవినీతి ఆరోపణలు ఇలాంటివి ఏదో చేసుకునేవారు. ఎదటి పార్టీ కూడా ఓట్లు తీసేస్తామని కొత్తగా కనిపెట్టారు వీళ్ళు. మీరు అడ్రస్ కనుచూపు మేరలో కనిపించరు, ఒకవేళ పొత్తు లేకపోయినా కానీ జనసేన 2 ప్లేస్లో ఉంటుంది కానీ మీరు 3 ప్లేస్కి వెళ్ళిపోతారు, అలాంటి పరిస్థితి వచ్చేద్దండి. ఒకవేళ జనసేన పోటీ చేయని కానీ ఇండిపెండెంట్ 2 ప్లేస్లో ఉంటాడు. వైసీపీ పట్ల అంత ద్వేషం కోపం ఆగ్రహం ప్రజల్లో ఉందండి, అది తెలిసే వాళ్ళ ఈ దొంగోట్ల మీద ఆధారపడ్డారు. ఇంకో పక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేశాడు చూడండి, కరుణాకర్ రెడ్డి కనీసం గుండె చేయించుకోలేదు అతను, కనీసం తలనీలాలేమన్నవాడు దేవుడికి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. ఏమంటే దేవుడు డెఫినెట్గా కర్మ సిద్ధాంతం ఉండేది, వీళ్ళు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది తనకి. 5 కొండలు కాదు, 6 కొండలు కాదు, 3 కొండలు 2 కొండలు అన్నవాడు ఏమయ్యాడో చూసాం మనం. ఇళ్ళ కూడా తప్పదు అది, ఎందుకంటే దుష్ట శిక్షణ అనేటువంటిది భగవంతుడి తాలూకు డ్యూటీ, ట్రాన్స్ఫర్మేషన్ అంతే, అది ఏదో రూపంలో జరుగుద్ది. తప్పించుకోలేడండి అవడం. సిగ్గు లేకుండానే ఇంటి రామారావు గారి గురించి నేను జగన్ గారు అంటాడు, ఆయన చంపేసి ఆయనకి సంస్మరణ సభలు పెడుతున్నారు, స్మారకాలు వేస్తున్నారు అంటాడు. అసలు ఆయన నోట్ల నుంచి ఆ మాట రావచ్చండి? గొడ్డలిచ్చిన వేసేసి గుండిపోడని చెప్పలేదు వీళ్ళు, అది ఎంత బరి తెగింపండి ప్రజల పట్ల. అది చులకన భావం కదా, అది పేదలకి పెత్తందారులకి అనటం, మీ బిడ్డ అంటాం, బయట కనిపించే మనిషి ఒకటి లోపల మనిషి ఒకటి అందరికీ తెలిసిపోయింది. అంత
పడుతూనే జనానికి వెగుటొచ్చేసింది మీ పట్ల. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఓటర్ లిస్టులు ఓట్లు అనేటువంటి చాలా అప్రమత్తంగా ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే వాళ్ళే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారు. మీరు నేను అలా మాట్లాడుకుంటాం తప్ప మనం ఏం అవ్వం కదా. వాళ్ళే కదా అవుతారు. అయినోడు జాగ్రత్తగా ఉండాలి. మీ తరఫున మాట్లాడేది మాకు చెప్పుదేమో తగలకుండా ఉండాలంటే మీరు అమలు చేసుకోండి అంతే. లేదంటే మేము ప్లేట్ మార్చేసి రేపొద్దు నాలుగు గొప్పవాళ్ళు జయము జయము జగన్ అన్న అని పాడేస్తాం. ఏముంది, ఎంతమంది మాట్లాడేయలేదు, అలాగే మారిపోలేదు అవునా కదండి. అయినా సరే ఇవాళ వాళ్ళ అధికారంలో కానీ మా గొంతు విప్పుతున్నాం మేము. మీరు ఇంట్లో పడుకుంటాం తప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.